గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఉద్రిక్తంగా మారిన బీజేపీ మహాధర్న, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో సహా పలువురు నేతలు అరెస్ట్. జనసేనలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణను కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని. కదం తొక్కిన విద్యుత్ కార్మికులు 45% ఫిట్మెంట్ తో సహా పీఆర్సీ అమలు చేయాలంటూ డిమాండ్. విశాఖలో బీజేపీ చేపట్టిన ధర్నాలో ఉధృత వాతావరణం నెలకొంది. ధర్నా అనంతరం బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తో పాటుగా పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులను విశాఖలోని 2 టౌన్ 4th టౌన్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. అసమర్థుడికి రాజ్యాధికారం లభిస్తే ఎటువంటి దారుణాలు జరుగుతాయో, అదేవిధంగా 4 సంవత్సరాలుగా ఒక అసమర్థుడైన ఒక అవినీతిపరుడైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్న నాటి నుంచి ఈ రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడ చూసినా అవినీతి తాండవం చేస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం కాబడుతున్నాయి. చివరికి మన దేశానికి వెన్నెముక లాంటి గ్రామాలు పంచాయతీలు హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి లభించిన హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్య యుతంగా స్థానిక సంస్థలకు ఎన్నికైన సర్పంచులు వార్డు మెంబర్ల అధికారాలను కూడా లాగేసుకుంటున్నారు. రాష్ట్రం నుంచి వాళ్ళు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోగా ఆ గ్రామ పరిధిలో వాళ్ళకి లభించాల్సిన సెస్సు ద్వారా కానీ లేదా ఇతర సహజ వనరుల ఆదాయం వల్ల లభించాల్సిన లబ్ధిని చేకూర్చకుండా కేంద్రం పెద్ద ఎత్తున ఇస్తున్న నిధుల్ని కూడా దారి మళ్లిస్తూ ఆర్థిక సంఘం కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు కూడా ఒక దొంగలాగా సర్పంచుల సంతకాలు లేకుండా దోచేసుకుంటున్నారు. పేదలు ఎక్కువ భాగం ఉంటున్న గ్రామాల్లో, రైతన్నలు ఉంటున్న గ్రామాల్లో, బడిగ్గు బలహీన వర్గాలు నివసించే గ్రామాల్లో వాళ్ళకు అందాల్సిన నిధులు విధులు అందనివ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తూ వాటిలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడడం సిగ్గుచోటు. ఒకవైపు గ్రామాల్లో పనులు చేయలేక నిధులు అందక ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక సర్పంచులు రోడ్డు మీదకి వచ్చి అరమీసంతో అరగుండు కొట్టించుకొని అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ ఉంటే, ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలియజేస్తుంటే, చివరికి అధికార పార్టీ సర్పంచులు కూడా మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధపడుతుంటే, ఈ రాష్ట్రంలోని 13,000 పంచాయతీల్లో నిరసన కార్యక్రమాలు వస్తుంటే ఈ తోలుమందం ప్రభుత్వానికి కొంత కూడా చలనం లేకుండా పోయింది. ఓవైపు ఆ గ్రామాల్లోని డబ్బును దోచుకుంటూ, జనరల్ ఫండ్ను కూడా దోచుకుంటూ, ఆర్థిక సంఘం మించిన డబ్బులను దారి మళ్లిస్తూ,
వీళ్ళు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘాన్ని ఇప్పటిదాకా కూడా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమాకం చేయకుండా కేంద్రం నియమిస్తున్నట్టుగా తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు మాటలు చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకుంటున్నారు। विशाख तेलुगु युवत आध्वर्यलोनी पोंगनूरु घटनपै तेलुगुदेश अधिनेत चंद्रबाबुतो सहा 150 मंदिपै केसुलु नमोदु चेयडानिकि निरसिस्तू धर्ना कार्यक्रमानि चेपट्टारु। जीवीएमसी गांधी विग्रहं वद्द जरिगिन ई कार्यक्रमंलोनी विशाख पार्लमेंटरी तेलुगु युवत अध्यक्षुलु बी ताताजी मात्लाडारु। पोंगनूरु पर्यटनकु टीडीपीकि अनुमति इच्चिन पोलीसुलु अदे रोजु वैकापाकु एला अनुमतिस्तारंटू निलदीशारु। रच्चकोटि चंद्रबाबुपै रालु रुव्विन ओक वैकप कार्यकर्तकैना केसु नमोदु चेयकुंडा अधिनेत चंद्रबाबुपै A1गा केसु पेट्टडं वैकप निरंकु పాలకు అద్దం పడుతుందంటూ ఎద్దేవా చేశారు। ఈ రోజు ఈ ఒక నిరసన కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే మన 4వ తారీఖుని पोंगनूर बाबू गारु पर्यटन चेयलेटप्पटिकि प्रोजेक्ट पर्यटन कोसमनि प्रजल कोसमनि पर्यटन कोसम वेल्लेटप्पुडु अक्कड पोलीस डिपार्टमेंट वाळ्ळकि पर्मिशन इच्चिंदि टीडीपी प्रभुत्वानिकि टीडीपी नायकुलकि अलागे चंद्रबाबु नायडु गारि पर्यटन कोसमनि। आ रोजे कावालनि वैसीपी प्रभुत्वानिकि इदे पोलीस निजं एंदुकु पर्मिशन इच्चिंदि अनि अडुगुतना। रेंडोदि वैसीपी नायकलोच्ची टीडीपी प्रभुत्व वाळ्ळकि टीडीपी नायकुलकि बोर्ल एरगोडिसि बोर्ल बदलगोट्टि कोट्टिना सरे वाळ्ळु केसु पेट्टिना सरे ओक केसु कूडा तीसुकोलेदु। 8వ తారీఖున అక్కడ గొడవ జరిగిన తర్వాత 4వ తారీఖున గొడవ జరిగిన తర్వాత 8వ తారీఖున వైసీపీ నాయకులు వచ్చి బాబు గారి మీద ఏవన ముద్దాయి కింద పెట్టితే మీరు ఎలాగ కేసు తీసుకోవాలని అడుగుతానా। ఈ రోజు ఒక పోలీస్ అవసరం కానిస్టేబుల్ తీసుకొచ్చి బయట నుంచి 150 మంది మీద కేసు మీరు ఎలాగ పెట్టారు టీడీపీ నాయకుల మీద। ఈ రోజు వరకు కూడా చెప్తున్నా ఒక వరకు అయ్యా జగన్ మోహన్ రెడ్డి గతంలో 4.5 సంవత్సరాలండి नीदे पनी तो पे तप रो पनी नीक ले गत वेटे चूसान नीने नीनेट तपना मन चपेन वरको नीके कड़े रूम लक्ष मुफ वेल उद्योग युवत ने उद्योग नी को प्रश्न मन वाल चारजी तैयार वाल युवक पेर तो नारा लोकेश बाबू गार रोड मेदे वाई मैक पीकटो वाई पर्यटन चुस्कने व्यान लाख नीक सत्यमेना नी नी धरम अड़ता नीक भय बीतना इंटन पबजी गेम आड़को गत मुद्र पेटा कदा रोजना बैठक मुद्र पेटी दुंग मुद्र पर्यटन चयन के लिए ना किमीटर तिड़ता आलगूर नीत नी सत्ता नी प्रभुत्टो योजु रावटे ఒకరు చెప్తానా జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ తగిలిన దెబ్బలకు ఇప్పటికీ నీ గుణపాఠం రాలేదనుకుంటున్నా। రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తగిన గుణపాఠం చెప్పేంత వరకు కూడా ఈ తెలుగుదేశం నుంచి తెలుగు యువత నుంచి నిద్రపోవని సభాముఖంగా తెలుస్తున్నా। మరొక విషయం అయ్యా గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ सुख సంతోషాలతో ఉండేది కానీ ఈ ప్రభుత్వం వచ్చి గంజా జాల్లో పడిపోయింది మత్తు జాల్లో పడిపోయింది డ్రగ్స్ జాల్లో పడిపోయింది। ఈ రోజు యువత చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పోలీస్ వ్యవస్థకి వెళ్ళండి ఒక జైలుకి వెళ్ళండి అంతా యువతలమే తప్ప మావమలు ఎవరలేరు। ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఈ రోజు ఇటువంటి అరాచకాలు కోసం ఇప్పుడు నువ్వు ఎక్కడయ్యా మొఖం చూపుదానికి విశాఖపట్నం వస్తావా? ఈ రోజు వరకు విశాఖపట్నం దేనికి వస్తావు? ఇంకా ఏ భూములు ఉన్నాయి? 4000 కోట్ల రూపాయలు భూ కబ్జా చేసి ఇంకేం చేయాలని కొని వస్తున్నా। ఈ రోజు నీది ఒకటే ఉంది, విశాఖపట్నం నువ్వు అమ్ముకోవడానికి, నువ్వు మళ్ళీ అదానికి కబ్జా అవ్వడానికి ఒకే ఒక ఐటమ్ ఉంది, అదేంటంటే విశాఖపట్నం ఉండే సముద్రం। ఈ రోజు సముద్రం కూడా రే పదానికో ఎవరికో తాకట పెట్టేసి ఈ మత్స్యకారులు కూడా జీవనోపాధి లేకనే చేతవాళ్ళు వస్తున్నావా? తపర్సల్ రేపు గాని వచ్చేటప్పుడు ఈ మత్స్యకారుల తరపు నుంచి కంపల్సరీగా నీ కట్టుకొని తీర్థవన సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చే అనుబంధ సోదరులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటాం। ఏమంటే మొన్న 4వ తారీఖున మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు
ప్రాజెక్ట్ సందర్శించడానికి 10 రోజులు ప్రాజెక్ట్ సందర్శించాలని పోలీస్ వారికి పర్మిషన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ సందర్శన నిమిత్తం ఉన్న అటు రాయలసీమ నుండి మొదలుకొని ఆంధ్ర ఉత్తరాంధ్ర వరకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని జరిగింది। जीवीएमसी विद्युत कार्मिकुलनु स्ट्रीट लाइट मेंटेनेंस कॉन्ट्रैक्टर वद्द पनि चेयालंटू इंजनीरिंग विभागपु अधिकारुलु ओत्तिडि तेवडानि निरसिस्तु वर्कर्स यूनियन आध्वर्यंलोनि जीवीएमसी गांधी विग्रहं वद्द धर्ना पाटपट्टारु। ई कार्यक्रमंलोनि जीवीएमसी वर्कर्स यूनियन कार्यदर्शि वी वामनराव माट्लाडारु। मेंटेनेंस संस्थ बीएनआर वर्कर्लनु पेट्टकुंडा जीवीएमसी वर्कर्लतो पनि चेयिंचालनि चूस्तुन्नारनि दीनिकि अधिकारुलु सैतं कोम्मु कास्तुन्नारंटू वारु आरोपिंचारु। इपड़ अरवे मंद जी ट्वेंटी कोविड फस्ट को सैकंड को वीले पनचे स्ट्रीट मत पेशेंट अंदर की जी ट्वेंटी सदस्य पटल सदस्य जगना सीएम पीएम प्रोग्रम जगना रात्र पगल वंट गंट रात्र फोल पड़पते रे गंटल फोल तेज वीले एवरू लेर కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టి కాంట్రాక్ట్కి ఇచ్చేసి కూడా కాంట్రాక్ట్ల కోట్ల కొలది డబ్బులు పేమెంట్ చేస్తూ పని మాత్రం వీళ్ళతో చేయిస్తున్నారు। ఇది అంతవరకు న్యాయం అయినప్పటికీ చేస్తున్నారు। బిఎన్ఆర్ అనేది 7 ఇయర్స్ అగ్రిమెంట్ ఇచ్చి కూడా వీళ్ళతో ఈ స్టాఫ్ని మళ్ళీ బిఎన్ఆర్కి ఇస్తున్నారు। ఈ వీలు వెళ్ళి చేయకపోతే బిఎన్ఆర్ స్టాఫ్ ఎవ్వరు కూడా రూపాయి పని చేయలేరు, రూపాయి పని చేయలేరు। బిఎన్ఆర్ దగ్గర స్టాఫ్ లేరు। वार्ड की इंत स्टाफ पड़ता अग्रिमेंट अस्कुर का वाल बीएनआर स्टाफ मत याब मंदिर तौब एन वार्ड याब मंद स्टाफ लेर वील कट पाइंट चयते वील सीसीएम बाक्स चूड़पते वाल असल कट पाइंट चूसे प्रसक्ति ले मुख्य स्ट्रीट लाइटिंग विभाग में मन की विशाखपट में 98 वार्डलंटे पर्मनेंट आउटसोर्सिंग अलागने कांट्राक्ट वर्कर्स कलिपी मोत्तं 98 मंदी लेरु। अटे एंत निर्लक्ष्यंगा ई रोजुन स्ट्रीट लाइटिंग विभागान्नि निर्वहिस्तुन्नारु अने दानिकि इदि तारकाणं। अयिते ई मध्य कालंलो एंटंटे 7 संवत्सराल काल परिमितिकि गानु बीएनआर अनेटटुवंटि संस्थकि మరి వాళ్ళు 100 కోట్ల సుమారు 100 కోట్లతో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది। స్ట్రీట్ లైటింగ్ అలాగనే మోడర్న్ లైటింగ్ సీసీఎం బాక్సులు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం కోసం చెప్పి చేయడం జరిగింది। ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి పడాల అరుణ జనసేనాని ఆధ్వర్యంలోని పార్టీలోని ఆమె చేరారు। ఆమెతో పాటుగా కుటుంబ సభ్యులు పెద్దెత్తున కార్యకర్తలు జనసేన కండువ కప్పుకున్నారు। పవన్ కళ్యాణ్ పార్టీ కండువ కప్పి మాజీ మంత్రిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాలు నచ్చి ఉత్తరాంధ్రలోని బలమైన మహిళా నాయకురాలు అరుణ పార్టీలోకి వచ్చారని ఆమెతో పాటుగా వారి కుమారుడు అభిమానులు యువత పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు। ఉత్తరాంధ్ర నుంచి అరుణ గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని ఈ ప్రాంత సమస్యలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని తెలిపారు। శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేతులపైన నాయకులందరికీ ముఖ్యంగా సోదరి ఎస్ఎస్ని గారు నాయకత్వంలో అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఈ రోజు అవినీతిపైన గాని ఈ రోజు జరుగుతున్న అక్రమాలపైన గాని ఆయన వేస్తున్న ప్రతి అడుగులో కూడా నేను కూడా భాగం పంచుకోవాలని ఆయనతో పాటు ఈ జనసేనలో ఒక సోదరుగా ఆయనతో పాటు పనిచేయాలని ఒక నిర్ణయంతో ఇక్కడికి రావడం జరిగింది। ఆయన ప్రగతి వైపు కాబోయే తరానికి రాబోయే నాయకుడిగా రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పడాల అరుణ్ గారు శ్రీమతి పడాల అరుణ్ గారు అలాగే వారి తనయులు పడాల శరత్ గారు వారితో పాటు పార్టీలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన ఆహ్వానం పలుతుంది. జనసేన నాయకులందరి తరఫున, జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున ప్రత్యేకించి నా అభినందనలు తెలియజేసుకున్నాను. మనస్ఫూర్తిగా మిమ్మల్ని గుండెలో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది, పడాలందరూ. అలాగే నాయకులందరికీ కూడా పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతాలని అర్థం చేసుకొని ఏదో పదవాసించకుండా కేవలం వచ్చి రాబోయే తరానికి మేము అండగా ఉండాలని చెప్పి సోదరి పడాల అరుణ్ గారు నాకు చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగజేస్తుంది. పదవి కోసం కాదు, మేము మా ప్రాంతానికి అండగా ఉండాలి, రాష్ట్రానికి అండగా ఉండాలి, రాబోయే తరానికి, ఇప్పుడు ఉన్న కొత్త తరానికి అండగా ఉండాలని. ప్రత్యేకించి మీరు పడుతున్న కష్టం, మీ జన సైనికులు, మీ వీర మహిళలు, మీ నాయకులందరూ పడుతున్న కష్టం నన్ను కూడా చాలా ప్రభావితం చేసింది. నేను కూడా దీంట్లో భాగస్వామి అవ్వాలనుకున్నాను తమ్ముడు అంటే మనస్ఫూర్తిగా అక్క మీరు రండి, మనస్ఫూర్తిగా మన పాటి మీరు సంతోషంగా రండి అని చెప్పాను. మనస్ఫూర్తిగా అక్క పడాల అరుణ్ గారు వచ్చినందుకు మనస్ఫూర్తి గారికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో పడాల అరుణ్ గారు ఎంత పోరాటం చేసేవాళ్ళు మా అందరికీ తెలిసి చూసేటప్పుడప్పుడు పెద్దలు మా నాదిల్ల మనోహర్ గారు సభాపతిగా ఉన్నప్పుడు ఆవిడ వెళ్ళలోకి ప్రజా సమస్యల మీద ఎలాగా దూసుకెళ్ళిపోయేవాళ్ళు, ఎలా ఒక పోరాట పటం చూపించేవాళ్ళు మీరు ఆ రోజుల్లో కనుక మీరు చూస్తుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ పోరాట స్ఫూర్తి జనసేనకి మనస్ఫూర్తిగా బలం. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి ఒక మహిళ, ఒక బలమైన మహిళా నాయకు. వైసీపీ నేతలకు ఇప్పుడు వారాహి ఫీవర్ పట్టుకుందని, జనసేన పేరు చెప్తే చాలు భయంతో వణికిపోతున్నారని, ఇప్పటి వరకు లేని సెక్షన్ 30ని విశాఖ చుట్టుపక్కల పెట్టారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలిపారు. పౌర గ్రంథాలయంలోని విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, ఇలాగే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇదే ఆంక్షలు పెడితే, ఇదే సెక్షన్ 30 పెడితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరిగేదా అని ఆరోపించారు. ఒడ్డు దాటాక నామ తగలబెట్టినట్టు వైసీపీ వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు. వారాహి రెండు విడతల విజయయాత్ర పూర్తి చేసుకుని విశాఖ అడుగుపెట్టిందని అన్నారు. దిగిన వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గర వైసీపీ నేతలకు ఇప్పుడు వారాహి ఫేవర్ కొట్టుకుంది. జనసేన పేరు చెప్తే చాలు భయంతో వణికిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు లేని సెక్షన్ 30 అర్ధాంతరంగా వారాహి యాత్ర మొదలవుతున్నటువంటి తరుణంలో సెక్షన్ 30ని అమలు చేయడం అనేది ఎంతవరకు సమమని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. ఇదే సెక్షన్ 30 కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కనుక సెక్షన్ 30 అమలు చేసి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ఉండేవాడా అని చెప్పి అడుగుతున్నాం. ఒడ్డు దాటాక తెప్ప తగలబెట్టేటువంటి వ్యవహారంగా వైసీపీ పాలన ఉంది. ఇవాళ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో వైసీపీ పాలనలో దోచుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పేటట్టు ఇవాళ ప్రజలకు సందేశం ఇస్తానని చెప్పి భయపడి భయాందోళనకు గురయ్యి ఇవాళ అనేకమైనటువంటి ఆంక్షలు పెడుతున్న మాట వాస్తవం కాదా? వారాహి పేరు పెట్టిన వెంటనే అనేక విమర్శలు చేశారు. వారాహి రంగు గురించి విమర్శించారు, వారాహి రాదన్నారు, వారాహిని అడ్డుకుంటామన్నారు. రెండు విడతల రెండు జిల్లాల్లో వారాహి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడో విడత ఏదైతే మరికొద్ది గంటల్లో విశాఖ నగరానికి జనసేనాని వారాహి యాత్ర ఏదైతే ప్రారంభం కాబోతోందో ఆ వారాహి యాత్రని అడ్డుకునేటువంటి ప్రయత్నం, అనేకమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం అనేది
దుర్మార్గమైన చర్య కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము. వీళ్ళు ఇప్పుడు రాజధాని పేరు చెప్పి విశాఖలో ఉన్నటువంటి నలుమూలల వేల కోట్ల రూపాయలు విశాఖ భూములు ఏవైతే దోచుకున్నారో వాటన్నిటిని సంరక్షిస్తారని చెప్పి ప్రజలకి ప్రపంచానికి జాతీయ మీడియాకి అందరికి పెద్ద ఎత్తున సందేశం ఇస్తారని చెప్పి ఇవాళ భయాందోళనలో వణుకుతున్నటువంటి తరుణంలోనే నిన్న మంత్రి అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గారికి 10 ప్రశ్నలు సంధిస్తున్నారు. మేము సంధించాలంటే 100 ప్రశ్నలు పైగా వైసీపీ ప్రభుత్వాన్ని సంధించచ్చు. మేము తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్యాలయం ముంగిట ధర్నా చేసేందుకు గాను విద్యుత్ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీసులకు ఉద్యోగ సంఘ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరిగాయి. కార్యాలయం వద్దకు పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపైనే ఉద్యోగులు బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ విద్యుత్ రంగం అనేది అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ రంగం. ఎమర్జెన్సీ రంగంలో పనిచేసే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను స్వయాన ముఖ్యమంత్రి వరిలో వారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ఇచ్చిన సందర్భంగా ఎర్రగుంట్ల నాలగొడ్ల కూడలి కడప జిల్లాలో ఆయన మొట్టమొదటి హామీ ఇచ్చినాడు. విద్యుత్ రంగంలో ఉండే కాంట్రాక్ట్ కార్మికులందరినీ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తానని చెప్పి కానీ ఆ పర్మనెంట్ అనే హామీని ఇవాళ తుంగలో దొక్కేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ నిన్న ఒక జేఏసీతో ఒక చర్చలు జరిపి జేఏసీని లొంగ తీసుకునో జేఏసీని మెత్తపరిచో జేఏసీ వారితో నిన్న బూటకపు చర్చలు జరిపి పీఆర్సీ అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఆ అగ్రిమెంట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యాజమాన్యాలు ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తా అనేదో, అలాగే విద్యుత్ ఉద్యోగులకు సకాలంలో డిఎల్ ఇస్తా అనేదో, విద్యుత్ ఉద్యోగులకు రేట్లు అనుగుణంగా 2022 పీఆర్సీకి అనుగుణంగా నిత్యావసర వస్తువులు పెరిగిన ఆధారంగానే పీఆర్సీ ఇస్తా అని చెప్పి ఆ రోజు అధికారంలోకి రాకముందు చెప్పిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో లేనప్పుడు సాధ్యమేటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సాధ్యం కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈ విశాఖపట్నం నడిబొడ్డులో మేము ఇవాళ ఎస్పీడి ఈపీడిసిఎల్ కార్యాలయం ముందు మహాధర్నా శాంతియుతంగా నిర్వహించాలని చెప్పి మేము తలపెట్టాం. ఈ మహాధర్నాలో మాకు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులకు ఉందో అది క్యాబినెట్ అయిన సబ్ కమిటీ బూటపక్ సబ్ కమిటీ ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు 2018 ప్రకారం పడే పీఆర్సీ ఇచ్చాలని చెప్పి చెప్పిందో దాన్ని ఉపసంహరించుకొని 2022 పీఆర్సీ ప్రకారం పడి పీఆర్సీ ప్రకటించాలా, అదే కాకుండా ఏదైతే నెల్లూరులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు 160 ఉద్యోగ ప్రకారం పడి పులివింద వాసులను ఏదైతే కడప జిల్లా రాయలసీమ తాబా విద్యుత్ కేంద్రంలో నియమించారో ఆ పద్ధతిలోనే ఈ రాష్ట్రంలో ఉన్న 25,000 మంది విద్యుత్ రంగంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను విద్యా వయస్సుతో నిమిత్తం కాకుండా అందరినీ బేసిక్గా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము స్ట్రగుల్ కమిటీ కన్వీనర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో దాదాపు 25,000 మంది 2 దశాబ్దాల కాలంగా ఈ యొక్క సంస్థలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఏదైతే 2022 పీఆర్సీ ఉందో ఆ పీఆర్సీ ఇవ్వకుండా ఈరోజు పవర్ జేఏస్ తోటి అంటే లక్షల రూపాయల జీతాలు ఉండేటువంటి వాళ్ళతోటి కూర్చొని ఒప్పందం చేసుకొని 4 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి 2018 పీఆర్సీ ప్రకారం ఇస్తాం, దాని మీద 2% ఇస్తాం, మీరు అంగీకరించండి అంటే వీళ్ళు అంగీకరించారు. మేనేజ్మెంట్కి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, కడుపు నిండిన వాడితో మాట్లాడటం కాదు, కడుపు కాలేవాడితోటి ఈరోజు 20,000 రూపాయల జీతంతో ఈరోజు విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి కనీసం ఈఎస్ఐ కూడా లేదు. వాదిన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉద్రిక్తంగా మారిన బీజేపీ మహాధర్న, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తోని సహా పలువురు నేతలు అరెస్ట్. జనసేనలో చేరిన మాజీ మంత్రి పడాల అరుణను కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని.
కదం తొక్కిన విద్యుత్ కార్మికులు 45% ఫిట్మెంట్ తో సహా పిఆర్సి అమలు చేయాలంటూ డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.